హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాసేపట్లో తీర్పు రానుంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పిటిషనర్ కోరారు. హైడ్రాను కూడా ప్రతిపాదుగా చేర్చాలన్నారు పిటిషనర్. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్ హైడ్రాను కూడా ప్రతిపాదుగా చేర్చాలన్నారు. దీంతో ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు వాదనలు వింటామని తెలిపింది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదంటూ గత కొంతకాలంగా హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యమవుతోందని, దీని నుంచి చెరువులను హుస్సేన్ సాగర్ ను పరిరక్షించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను వేసి హుస్సేన్ సాగర్ ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని, హుస్సేన్ సాగర్ ను పరిరక్షించాలని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గతంలోనే చాలా క్లియర్ గా చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడుకున్న విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి వీలు లేదని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా నిమజ్జన వేడుకలు జరుపుతూనే ఉన్నారని మరోసారి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో అయితే వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. విచారణ జరుపుతున్నారు జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అంటూ కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలంటూ కూడా పిటిషనర్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యతనంటూ కూడా ఈ సందర్భంగా పిటిషనర్ అందులో పేర్కొన్నారు. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ కూడా పిటిషనర్ పేర్కొన్నారు. ఇక వాదోపవాదాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైకోర్టులో గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా, గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషనర్ మామిళ వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ ప్రారంభించింది. కొద్దిసేపటిమే హైకోర్టు జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ తో పాటు జస్టిస్ తుకారం ఇద్దరితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం అయితే విచారణ ప్రారంభించింది. అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఇందులో పార్టీ చేశారు కాబట్టి వారి తరఫున ఎల్ రవిచంద్ర తమ వాదనలు కూడా వినిపించారు. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు గత దశాబ్ద కాలం నాటి నుంచి కొనసాగుతున్నాయి. హిందూ సాంప్రదాయాలు సాంస్కృతికి పట్టి భిన్న అర్థంగా ఒక మొత్తం కూడా గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాంటి గణేష్ నిమజ్జన వేడుకలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం ఆయనవాసిగా వస్తుంది. ఇలాంటి సందర్భంలో దీన్ని ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అడ్వకేట్ ఎల్ రవిచంద్ర కూడా తమ వాదనలు కూడా వినిపించారు. మరోవైపు పిటిషనర్ అదేవిధంగా పిటిషనర్ అడ్వకేట్ మామిడి వేణుమాధవ్ కూడా తమ వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతము గతంలో హైకోర్టు 2021లో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను చూసా తప్పకుండా ఇప్పుడు కూడా అమలు చేయాలి. గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను విరుద్ధంగా అనేక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడుకున్నటువంటి విగ్రహాలు ట్యాంక్ బండ్లు వేసి నిమజ్జనం చేశారని తమ వాదన కూడా మరొకసారి కోర్టు దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం మామిడి వేణుమాధవ్ చేశారు. కానీ అప్పుడు కోర్టు జోక్యం చేసుకొని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏమైనా ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ ఉన్నాయా అంటూ కూడా పిటిషనర్ మామిడి వేణుమాధవ్ని హైకోర్టు ప్రశ్నించింది. కానీ అందుకు సంబంధించిన దాంట్లో యావత్ మీడియాలో పేపర్స్ లో కూడా అనేక క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయంటూ కూడా అతను కోర్టుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ 2021 ఇచ్చినటువంటి ఆర్డర్ అనేక మంది అధికారులు మారుతూ ఉంటారు. దీన్ని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామని, కోర్టు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా దీన్ని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలని కూడా పిటిషనర్ కి మరొకసారి హైకోర్టు ప్రశ్న వేసింది. దానికి సంబంధించిన దాంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లు కూడా పిటిషనర్ మామిడి వేణుమాధవ్ ప్రస్తావిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు జలమండలి కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన విషయాలు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన వాదనలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి కాసేపులోనే నిర్వాదాలు విన్న తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించాలని మాత్రం తర్వాత ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. మరోవైపు హైదరాబాద్ కూడా ఇందులో ప్రతిరాదగా చేశారు కాబట్టి దానికి సంబంధించిన హైదరాబాద్ తరపు న్యాయవాదులు మరి ఏ విధమైనటువంటి వాదనలు ఇచ్చారని కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే వాదనలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. మరి కాసేపులో వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తున్నారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.